స్టేషన్ లో మీ రికార్డు చూపిస్తున్నా ఒక్క సీఎం ని రివ్యూ చేసుకోడు 80 ఏళ్ల పైన పడ్డది వరంగల్ సీఎండి ఎన్పిడిసిఎల్ గోపాలరావు కేసీఆర్ దగ్గర బంధువు ఆయన ఇద్దరు పట్టుకోపోయి ఆఫీసుల కుర్చీలో కూర్చోబెట్టాలి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఏచ్చు కదా ప్రభాకర్ రావు గారు కొయ్యో ముర్రో నా ఆరోగ్యం బాగాలేదు నన్ను వదిలిపెట్టవా అంటే 80 ఏళ్లకు ఆయనని మీరు రిలీవ్ చేయరు ట్రాన్స్కో జెన్కో సీఎండీలు ఎప్పుడు కూడా సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్యాడర్ వాళ్ళు ఉంటారు అలాగే సిపిడిసిఎల్ హైదరాబాద్లో ఉన్నది రఘుమారెడ్డి 15 ఏళ్ల కింద రిటైర్ అయ్యింది 17 20 ఏళ్ళు అయింది ఇంతకుముందు రిజ్వేన్ నల్గొండ కలెక్టర్ సీఎండీగా ఉంటే ప్రతి జిల్లాకు పోయి రివ్యూ చేసుకునేవాడు రివ్యూ లేదు ఏం లేదు జీతాలు లేవు విద్యుత్ సంస్థలని సర్వనాశనం చేసిన కేటీఆర్ గారు ఏదో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడో తెలిసో తెలియకుండా దాన్ని పట్టుకొని మీరు ఇలా రోడ్ల మీద ధర్నా చేసి ట్రాఫిక్ జామ్లు ప్రజలు ఇబ్బంది పడి హైదరాబాద్లో నిన్న లక్షల మంది ఇరుకపోయినరు ఇవన్నీ నాటకాలు మాందాం మీరు ఏది చెప్పినా కూడా మా ఠాక్రే గారు ఢిల్లీలో చెప్పిండ్రు మేము మా మేనిఫెస్టోలో 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ ఇస్తామని దాన్ని ఇవ్వబోతున్నాం ఇకనైనా మీ ధర్నాలు ఆపిపెట్టి ఉండే 2 నెలలు చక్కగా న్యాయం చేయి ఇమ్మడే మా బాలనరసకి జీతం పంపి ఆపరేటర్లతో పాటు లక్షల మంది ఉద్యోగులు 6 నెలలకెళ్ళి శానిటరీ ఉద్యోగులు లేదని ఇలా అన్ని ఇంగ్లీష్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది ఉద్యోగం చేసి వాళ్ళు విద్యుత్ సంస్థ వాళ్ళు చెప్పిన సంవత్సరం కెళ్ళి మాకు ఎప్పుడు కూడా 10, 20, 25 తారీఖు వస్తే మీ ఇంటి లోన్లు ఎట్లా కట్టాలి పాల బిల్లు ఎట్లా కట్టాలి మా పిల్లల బడి బస్సులు ఎట్లా కట్టాలి కాలేజ్ ఫీజు కట్టకపోతే కాలేజీలో రాణిస్తలేదు బ్యాంక్ లోన్ ఇంటి మీద మోటార్ సైకిల్ బ్యాంక్ లోన్ తీసుకుంటే వాళ్ళు బ్యాంకోడు 5వ తారీఖు దాటితే ఒక 5-6 నెలలు లేట్గా కడితే ఆయన ఫ్యూచర్లో ఏ లోన్ రాదు ఇప్పుడు కొత్త బ్యాంకింగ్ సిస్టమ్తోనే ఆ పిల్లల్ని అమెరికాకి ఇట్లా పంపిస్తాను లోన్ రాదు 1వ తారీఖు ప్రపంచ దేశంలో ఎక్కడైనా 1వ తారీఖు జీతం ఇస్తారు జీతాలు ఇవ్వకుండా నాశనం చేసి గత 9 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో జరిగిన పరిపాలన నిర్వహణ అందులో అవినీతికి సంబంధించిన చర్చ పూర్తి స్థాయిలో జరగడానికి ఉపయోగపడ్డది ఇన్నాళ్ళు వాళ్ళు బుకాయిస్తూ వచ్చిన మేము 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తున్నాము అని అందుకే ఈ పత్రికా సమావేశంలో 2 ప్రధానమైన అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా 1, 24 గంటల ఉచిత విద్యుత్తు వ్యవసాయానికి ఇవ్వాలంటే 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలి అది ఇవ్వడం లేదని 2వది తెలంగాణలో విద్యుత్తు కొరతను తీర్చడానికి కొత్తగా థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేయడం ద్వారా శాశ్వతంగా సమస్యను పరిష్కరిస్తామని చంద్రశేఖరరావు శాసనసభలో పెద్ద ఎత్తున ఉపన్యాసాలు ఇచ్చి ప్రజల్ని రంజింపజేశాడు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న కాగితం పాత్రికేయ మిత్రులకు తెలుసు పత్రికలలో వచ్చిన విషయాన్ని ఇప్పుడు నేను గుర్తు చేయదలుచుకున్నా జెన్కో ట్రాన్స్కో సీఎండి ప్రభాకర్ రావు గారు ఆ రోజు ఆయననే ఉండు ఈరోజు కూడా ఆయననే ఉన్నాడు ఇవాళ పత్రికా సమావేశంలో కూడా పాత్రికేయ మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్లో సందర్శించి లాక్ బుక్ తీసి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేరని నిరూపించిన అంశాన్ని పాత్రికేయ మిత్రుడు అడిగితే మేము రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఎక్కడ పంటలు ఎండిపోతలేవు అని చెప్పి పత్రికా సమావేశంలో అర్ధాంతరంగానే ప్రభాకర్ రావు గారు వెళ్ళారు ప్రభాకర్ రావు గారు జనవరి 30, 2023 నాడు స్పష్టంగా పత్రికా సమావేశంలో ఏం మాట్లాడిందంటే 24 గంటల విద్యుత్తు సింగిల్ ఫేజే ఇందులో వివరాలు నేను చదివి వినిపిస్తా 3 ఫేజ్ సరఫరాపై రాష్ట్రంలో నియంత్రణ వ్యవసాయానికి కరెంటు కొనలేక కాదు నీళ్లు విద్యుత్తు వృధా కావద్దనే ఆపేశాం పైగా కరెంటు కొంటే ఎక్కువ ధర దాన్ని వినియోగదారులపైనే వేయాలి అందుకే అవసరమున్న చోటే 3 ఫేజ్ కరెంటు రైతులు ఆటో స్టార్టర్లు తీసేయాలి ఇది హెడ్లైన్స్లో పత్రికలలో వచ్చిన వార్త సీఎండి ప్రభాకర్ రావు గారు ఈ వార్త ఇంకా డీటెయిల్గా లోపల వార్త నేను చదివినిపిస్తా రాష్ట్రంలో అన్ని రకాల వినియోగదారులకు 24 గంటలు సింగిల్ ఫేజ్ కరెంటే ఇస్తున్నాము 3 ఫేజ్ సరఫరాపై నియంత్రణ పాటిస్తున్నాము నీళ్లు కరెంటు వృధా కావద్దని ఈ నిర్ణయం తీసుకున్నాము అన్ని ట్రాన్స్కో అని ట్రాన్స్కో జెన్కో సీఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు వెల్లడించారు
అవసరం మేరకే విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయ పంప్ సెట్లకు కరెంటు ఇవ్వలేక కాదు, కరెంటు ఇవ్వాలంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేయాలి, నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆ ఖర్చును రైతులపై వేయాలి, అందుకే అవసరం ఉన్న చోటే 3 ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. సోమవారం విద్యుత్ సౌదతో అసిస్టెంట్ ఇంజనీర్ల సంఘం డైరీ ఆవిష్కరణలో ప్రభాకర్ రావు గారు మాట్లాడారు. స్పష్టంగా సంబంధిత శాఖ ట్రాన్స్కోకు జెన్కోకు రెండిటికి విద్యుత్ ఉత్పత్తి చేసే సంస్థకు సిఎండి ఆయనే, విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్కోకు సిఎండి ఆయనే. తెలంగాణ వచ్చినప్పటి నుంచే విద్యుత్ శాఖ విద్యుత్ సౌద వీరి ఆధీనంలోనే ఉంది. ఇక్కడ నిత్యం 24 గంటలు ఉద్యోగ బాధ్యత నిర్వహిస్తున్న దేవులపల్లి ప్రభాకర్ రావు గారు స్పష్టంగా సిఎండిగా అధికారిక హోదాలో వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నాము, ఇవ్వడం లేదు, నీళ్లు ఇవన్నీ నీళ్లు విద్యుత్ రెండు వృధా అయితే మళ్ళీ కొనుగోలు చేస్తే ఆ భారం మళ్ళీ రైతుల మీద వేయాల్సి వస్తుంది, కాబట్టి 24 గంటల విద్యుత్ విద్యుత్ ఇస్తలేము, సింగిల్ ఫేజ్ మాత్రమే ఇస్తున్నామని. సింగిల్ ఫేజ్ కరెంట్ ఎందుకు ఇస్తారంటే ఇండ్లల్లో ఫ్యాన్లు ఇవన్నీ ట్యూబ్ లైట్లు వెలగడానికి సింగిల్ ఫేజ్ వాడతాం, వ్యవసాయానికి సింగిల్ ఫేజ్ మోటార్లు ఉండవు, వ్యవసాయానికి 3 ఫేజ్ మోటార్లే ఉంటాయి. అంటే స్పష్టంగా సిఎండి గారు మేము సింగిల్ ఫేజ్ కరెంటే 24 గంటలు గృహ అవసరాలకు ఇస్తున్నాం, వ్యవసాయానికి అవసరమైన మేరకే విద్యుత్ ఇస్తున్నామని 2023 జనవరి 30 తారీఖు నాడు అధికారికంగా సిఎండి గారు పత్రికా సమావేశం పెట్టి వారు చెప్పినరు. ఈరోజు కూడా మీడియా మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బయటపెట్టిన ఆధారాలను వివరాల గురించి ప్రభాకర్ రావు గారిని అడిగితే 24 గంటల విషయంలో ఏమాత్రం సమాధానం చెప్పకుండా పంటలు ఎండిపోలేదు కదా, రైతులకు అవసరమైన మేరకే ఇస్తున్నామని చెప్పిండు తప్ప 24 గంటల విద్యుత్ ఇవ్వడం లేదు. నేను అమెరికాలో కానీ నేను తెలంగాణలో కానీ నేను హైదరాబాద్లో ప్రస్తావించింది అదే విషయం, 24 గంటల ఉచిత విద్యుత్తు రైతులకు సరఫరా చేయాలి అంటే ఇప్పుడు చేస్తున్న లెక్కలు 20,000 మిలియన్ యూనిట్లు అంటే 2,000 కోట్ల యూనిట్లు అవసరము. ఇంత విద్యుత్తు కొనడానికి సంవత్సరానికి 16,500 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చులు చూపిస్తుంది. 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఇస్తున్నారు. ఆ లెక్కన 8,000 కోట్ల చిల్లరనే విద్యుత్తు కొనుగోలుకు అవుతుంది. ప్రతి సంవత్సరం 16,000 కోట్ల కొనుగోలు ఖర్చులు చూపించి దాదాపుగా 8,000 కోట్లు ఎక్కడికి పోతున్నాయని నేను అడిగిన, 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే 16,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, ఖర్చులు చూపిస్తుంది 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం. కానీ వాస్తవంగా 8 నుంచి 10 గంటలే రైతులకు విద్యుత్ వస్తుంది, మిగతా 13-14 గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదు. 13-14 గంటల విద్యుత్తును సరఫరా చేస్తున్నామని ఖర్చులు రాసి కొనుగోలు చేసిన మన లెక్కలు చూపించి దాదాపుగా 8 నుంచి 9,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయి, దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా, ఉచిత విద్యుత్తును అనుచితంగా అవినీతికి వాడుకోవద్దు టీఆర్ఎస్ ప్రభుత్వము, చంద్రశేఖరరావు ప్రజల సెంటిమెంటును ఉచిత విద్యుత్తును తన స్వార్థానికి అవినీతికి బలి చేయకూడదు అని నేను ఆ వేదిక మీద స్పష్టంగా చెప్పిన, దాన్ని చిలువలు పలువలు చేసి చేతగాని తనాన్ని ప్రదర్శించి తప్పుడు ప్రచారాలు చేసి పేటెంట్ రైట్ ఉచిత కరెంటు కాంగ్రెస్ది అయితే అసలు కరెంటే కాంగ్రెస్ ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడి దాన్ని ఒక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు కళ్ళు కోతి అసలే కళ్ళు తాగింది, ఆ పైన తేలు కూడా గరిచింది, ఇక దాని చిందులకు అద్దు లేదు పద్దు లేదు అన్నట్టు కేటీఆర్ గారు కళ్ళు తాగిన కోతిలాగా ఒకటే గంతులు వేస్తున్నాడు. దొమ్మర గంతులు రేవంత్ రెడ్డి దొరికిండు, 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా 3 గంటలు కావాలన్నా 3 పంటలు కావాలన్నా 6 పెగ్గులు కావాలన్నా లేకపోతే ఒక ఫుల్ బాటిల్ కావాలన్నా నువ్వు రైతు వేదికలలో చర్చ పెడదాం, మేము కూడా వస్తాం, కేటీఆర్ ఏ రైతు వేదికకు వస్తాడో చెబితే
ఆ రైతు వేదికకు నేను కూడా వస్తా, ఆ రైతు వేదికగా మనం చర్చిద్దాము. ఉచిత కరెంటు 24 గంటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. మా వెంకటరెడ్డి గారు లాగ్ బుక్ తీసి నిరూపించిన తర్వాత రాష్ట్రంలో 3500 సబ్స్టేషన్లలో ఉన్న లాగ్ బుక్కులు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసింది. వాటిని సీజ్ చేసి వాటిని వెనక్కి తెప్పించుకున్నది. ఇవాళ తెల్ల కాగితాల మీద ఎన్ని గంటలు కరెంట్ వచ్చింది, ఎన్ని గంటలు రైతులకు సరఫరా చేసిందని సబ్స్టేషన్లలో రాసుకునే దివాలాకోరు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది అని అంటే ప్రభుత్వం ఏ రకంగా ఉచిత కరెంటును అవినీతికి వినియోగించుకొని ప్రజల్ని ఏ విధంగా మభ్యపెడుతుంది అనేది ఆలోచన చేయాలి. అందుకే మొదటగా నా సవాల్ కేటీఆర్కు, రైతు వేదికలలో చర్చ జరగాలని నువ్వు ఏదైతే పిలిపించినవో ఒక రైతు బిడ్డగా నువ్వు చెప్పు, సిరిసిల్లలో రైతు వేదిక దగ్గరికి రావాలనా, సిద్దిపేటలో చింతమడకలో మీ నాయన పుట్టిన ఊర్లో రైతు వేదిక దగ్గరికి రావాలనా, గజ్వేల్లో మీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో రైతు వేదిక దగ్గరికి మేము చర్చకు రావాలా, ఎక్కడికి రావాలనో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పాలి. లేదంటే విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారి సొంత శాసనసభ నియోజకవర్గం తుంగతుర్తిలో నాగారం గ్రామంలో ఉండే రైతు వేదిక దగ్గరికి రావాలనా? మీరు సవాలు విసిరించరు, మీరు చర్చ పెట్టమన్నారు. చర్చకు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యమైన వాళ్ళందరం రైతులుగా వ్యవసాయం చేసే మేమందరం ఆ రైతు వేదిక దగ్గరికి చర్చకు వద్దాం. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేరని మేమంటున్నాం, ఇస్తున్నారని మీరు అంటున్నారు. మేము ఆధారాలు తీసుకొని వస్తాం, మీరు రాండి చర్చిద్దాం అనేది నా మొదటి సవాలు, మొదటి అంశం.